నేను సైతం సమాజం కోసం ఎందుకు స్టార్ట్ చేశాం, అసలు మిషన్ ఏంటి, మిషన్ ఉద్దేశం ఏంటి, మిషన్ ఆశయాలు ఏంటి, ఎందుకు మిషన్ పుట్టింది అంటే ఒక బలమైన కారణంతో బలమైన ఆశయాలతో మిషన్ రావడం జరిగింది. దేశాభిమానము దేశాభివృద్ధి ఒక ఆశయం మిషన్ది. దేశాభిమానం, దేశాభిమానం అంటే ఏంటి, ఈరోజు నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశం అంటే నా గౌరవము, దేశాన్ని అభిమానిస్తున్నాను అని అంటుంటాం. అసలు దేశాభిమానం అంటే ఏంటి, జెండా వందనానికి జెండా ఎగరడమే దేశాభిమానమా, జెండా ఎగరేసి చాక్లెట్లు తినడమే దేశాభిమానమా, లేక పాటలు పాడమే దేశాభిమానం అంటే, అది మాత్రమే కాదు, దేశం కోసం నిలబడాలి, దేశం కోసం నడుము బిగించాలి, దేశం కోసం పాటు పడాలి, అది దేశాభిమానం. అంటే దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏమిచ్చాను అన్న ఆలోచనే దేశాభిమానము. అలాంటి దేశాభిమానం ప్రతి వ్యక్తిలో పుట్టాలి అన్నది మిషన్ ఆశయం. మిషన్ ఆశయం ప్రతి వ్యక్తిలో కూడా దేశాభిమానం రావాలి. దేశాభివృద్ధి అంటే ఏంటి, దేశాభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం యువతలో సోమరిపోతులు ఎక్కువగా తయారైపోతున్నారు, లేజీనెస్ వచ్చేస్తుంది, పబ్జి గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు, తనను గురించే తాను ఆలోచించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో లేదు, నువ్వు నీ కోసం, నువ్వు నీ కుటుంబం కోసం, నువ్వు నీ సమాజం కోసం, నువ్వు నీ దేశం కోసం అని ఆలోచన కల్పించాలన్నది మిషన్ ఆశయం. ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా అయితే ఒక ఇటుక మరే ఇటుక బలం బలంగా కట్టామో అంతే స్ట్రాంగ్ గా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఉండాలి, రిలేషన్స్ అలా ఉండాలి. ఒక భార్య భర్తకు సహకారంగా, భర్త భార్యకు సహకారంగా నిలబడాలి అన్నది మిషన్ ఆశయం. అంటే ప్రతి కుటుంబంలో కూడా సంతోషం రావాలి, అండర్స్టాండింగ్స్ రావాలి, రిలేషన్స్ బిల్డ్ అవ్వాలి అన్నది మిషన్ ఆశయం. మూడోదండి సత్సమాజం. ఈరోజు మన సమాజం ఎలా ఉంది, మన సమాజం ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ మోసం చేస్తాడో తెలియని సమాజం. స్వార్థం, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలన్న స్వార్థం. నాకు 100 రూపాయలు లాభం జరిగితే చాలు, ఎదుటి వ్యక్తికి 100,000 రూపాయలు నా నష్టం చేసేస్తాను. స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. సమాజం సత్సమాజంగా లేదు. మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాలి. ప్రతి 20 నిమిషాలకు ఒక అమ్మాయి రేప్ చేయబడుతుంది, అత్యాచారానికి గురవుతుంది. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. నా సంతానానికి నేను మంచి సమాజాన్ని ఇవ్వాలని ప్రతి వ్యక్తి ఆలోచించాలన్నది మిషన్ ఆశయం. మన భారతదేశంలో ఉన్న పూర్తి సంపద కేవలం 100 మంది చేతుల్లో ఉండిపోయింది. మిగిలిన 130 కోట్ల మంది ప్రజలు మిగిలిన సంపద కోసం కొట్టుకుని చస్తున్నారు. ఇలాంటి దుస్థితి మన భారతదేశంలో, మన సమాజంలో ఉంది. అలాంటిది ప్రతి ఒక్క వ్యక్తికి వారి హక్కులు లభించాలి, లభించే విధంగా మిషన్ నిలబడాలి అన్నది మిషన్ నేను సైతం సమాజం కోసమే కా ఆశయం. తర్వాత ఆరోగ్యం, వైద్యం. నిజంగా చెప్పాలంటే మెడికల్ ప్రతి మానవుడి యొక్క ప్రాథమిక హక్కు. ఆరోగ్యం ప్రతి వ్యక్తికి మెడికల్ సర్వీసెస్ అందే విధంగా చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తెచ్చుకోవాలి, మన యువతను మేల్కొల్పుకోవాలి. భారతదేశంలో ఆత్మహత్యలు ఎలా ఉన్నాయి, నేను సైతం గర్వంగా చెప్పే విషయం ఏంటో తెలుసా, ప్రతిరోజు కనీసం 3 నైనా ప్రాణాలు కాపాడగలుగుతుంది మిషన్ నేను సైతం అన్నది గర్వంగా చెప్పగలిగిన విషయం. యువతని మేల్కొల్పాలన్నది మిషన్ ఆశయం. రైతే రాజు అంటాం మనం. ఈరోజు భారతదేశంలో రైతులు ఎక్కడున్నారు సార్, రోడ్ల మీద కూర్చుని ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. మనకి 3 పిట్టలు తిండి పెట్టే రైతు ఈరోజు రోడ్డు మీద ఉన్నాడు. అలాంటి రైతుకి మంచి గౌరవాన్ని రైతే రాజుగా చూసుకుని నిజమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది మిషన్ ఆశయం. ఈ ఆశయాల కోసము మిషన్ నేను సైతం సమాజం కోసం పుట్టింది. దివ్యాంగులు ఉన్నారు, అలాంటి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారు కూడా సమానమైన పౌరులుగా నిలబెట్టాలన్నది మిషన్ ఆశయం. ప్రతి మానవుడు కూడా ఒక భారతీయుడు మరో భారతీయుడిని భారతీయుడిగా చూడాలి, భారతీయుడిగా ప్రేమించాలన్నది మిషన్ ఆశయం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఎవరైనా కానీ భారతీయుడు, ఇండియన్ అన్న ఆలోచన మనలో రావాలి. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయి భాయి అని గుండె లోతులోంచి ప్రేమించాలన్నది మిషన్ ఆశయం. ప్రజలకి మద్యపానాన్ని దూరం చేస్తే ప్రజల జీవితాలు బాగుపడిపోతాయి. నేను సైతం అనేది ఆర్గనైజేషన్ కాదు, నేను సైతం అనేది ఒక ఆలోచన. ఆలోచన ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా 20 ఆశయాల కోసం పుట్టింది మిషన్ నేను సైతం సమాజం కోసం. మన మాస్టర్ మోటివేటర్ అయిన బ్రదర్ షఫీ గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఆ సందేశం ఈ మిషన్ నేను సైతం సమాజం కోసం ఎందుకు స్థాపించాను, దానికి కారణాలు ఏంటి అనేది మనకు, ఎందుకంటే ఆయన మాస్టర్ మోటివేటర్ కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా గుంటల్లోకి అతుక్కుపోయినట్టుగా ఆయన సందేశం మనమందరం కూడా విన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజంగా అందరు కూడా ఈరోజు సమాజంలో మన దేశం మాకేమిచ్చింది అని ఆలోచన చేస్తున్నారు, కానీ మనం దేశం కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా తక్కువ మంది ఆలోచన చేస్తున్నారు.
బ్రదర్ షఫీ గారు ఏదైతే ఒక మిషన్తో ముందుకు వచ్చారో ఆయన మిషన్లో పూర్తిగా సక్సెస్ కావాలి. ఆ భగవంతుడు అల్లా కూడా ఆయన ఏదైతే ఒక మంచి కార్యక్రమం తలపెట్టి ముందుకు వెళ్తున్నాడో ప్రతి అడుగులో కూడా సక్సెస్ ఇవ్వాలని కూడా అల్లాతో ప్రార్థన చేస్తూ, మరి మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా నా వంతుగా మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన మిషన్ ఏదైతే మిషన్తో ముందుకు వెళ్తున్నారో మరి ఆ మిషన్ యొక్క కాజెస్ నాకు కూడా చాలా నచ్చాయి. అందుకు ఇవాళ బ్రదర్ షఫీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ యొక్క మిషన్ నేను సైతం సమాజం కోసం నేను కూడా ఒక సభ్యుడిగా మీ మిషన్లో చేరేదానికి నాకు అవకాశం కల్పించాలని కూడా బ్రదర్ షఫీ గారికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఒక మూలకి ఒక 10 మంది వెళ్ళిపోతారు, ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇటు వెళ్ళిపోతారు, ఎంతమంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ అంటే అటు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఫ్యాన్స్? మనం బ్రదర్ షఫీ సార్ ఫ్యాన్స్. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వచ్చారు. సార్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న మన కోసం, కడప పీపుల్స్ కోసం కూడా ఏదైనా చేయాలి, మన మిషన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పి వచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికన్నా పవర్ఫుల్ వెపన్ ఏది? మన నాలుక. ఎదుటివాడి మనసుని ముక్కలు కూడా చేస్తుంది, అదే మనిషి మాటలతో ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్ మన బ్రదర్ షఫీ గారు, ఆయన మోటివేషనల్ స్పీచెస్తో చచ్చే వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకొస్తారు. ఎంతోమంది పిల్లలు ఆయన స్పీచెస్ విని మోటివ్ అవుతారు, అవునా కదా?